ఈ 708 కోట్ల రూపాయలతో కలుపుకొని ఈ 57 నెలల కాలంలోనే అక్షరాలా మీ అన్న ప్రభుత్వం చెల్లించిన ఈ పూర్తి ఫీజుల మొత్తాన్నే తీసుకుంటే ఏకంగా 29,66,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఇప్పటిదాకా జగనన్న విద్యాదీవన అనే ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే 12,609 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది. ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది. ఇక విద్యార్థులందరికీ ప్రతి విద్యా సంవత్సరం అంటే జూలై నుంచి జూన్ దాకా ఉండే ప్రతి విద్యా సంవత్సరంలో ఆ ప్రతి విద్యా సంవత్సరం మొదట్లోనూ ఆ ప్రతి విద్యా సంవత్సరం చివరిలోనూ ప్రతి ఏప్రిల్లోనూ ఒక వాయిదా మనం ఇస్తూ వస్తున్న జగనన్న వసతి దీవెన ద్వారా భోజన వసతి ఖర్చుల కోసం చెల్లించిన మొత్తం మరో 4,275 కోట్ల రూపాయలు. ఈ ఏప్రిల్లో అంటే రేపు నెల ఏప్రిల్లో వసతి దీవెన కింద విడుదల చేయనున్న మరో 1,100 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే మనందరి ప్రభుత్వం విద్యా దీవెన వసతి దీవెన అనే ఈ రెండు పథకాల మీద మాత్రమే పెట్టిన డబ్బు ఏకంగా 18,000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇలా కేవలం పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు బాగుపడాలి, ఆ కుటుంబాలు బాగుపడాలి, ఆ పిల్లలకు మంచి జరగాలి, ఆ కుటుంబాలకు మంచి జరగాలి అని ప్రతి అడుగు కూడా వేస్తూ వచ్చాం. మనందరి గుర్తు ఫ్యాన్, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు.